ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ గురువారము మేమందరమును బోధించినది మీరు విశ్వసించినది ఇదియే మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సోదరులారా నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారములగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటు పెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చెయ్యబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను ఆయన పేతురునకు తదుపరి పన్నెండు మంది అపోసులకును కనబడెను పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు ఆ పైన యాకోబునకును తదుపరి అపోసులకందరికి ఆయన కనబడెను అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరనకు నాకును ఆయన దర్శనమిచ్చెను ఏలయన అపోసులందరిలో నేను అల్పుడను దేవుని సంగమును హింసించిన వాడు నగుటచే అపోసుడు పిలువబడుటకు నేను అయోగ్యుడను కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను ఆయన అనుగ్రహము నాయెందు నిష్ఫలము కాలేదు పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని కానీ అది నిజముగా నా ప్రయాస కాదు అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే కనుక నేను కానీ వారు కానీ మేమందరమును బోధించినది ఇదియే ఇదియే మీరు విశ్వసించినది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువు మంచివాడు కనుక అతనికి ఈ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి యాభైవ వచనము వరకు పరిసెయిలలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యని గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్టణములోని ఒక పాపాత్మురాలు ఏసు పరిసయ్యని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చెలువరాతి పాత్రలు పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పరిమళ ద్రవ్యమును పూసెను యేసును ఆహ్వానించిన పరిసేయుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అగుచూ తనను తాకుచున్న స్త్రీ ఎవరు ఆమె ఎట్టిదియో గ్రహించడివాడే ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను యేసు అతనితో సిమోను నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా చెప్పుము గురువా అని సిమోను పలికెను అప్పుడు యేసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దినారములు రెండవవాడు ఏది దినారములు అతనికి రుణపడి ఉండిరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరును క్షమించెను అప్పుడు వారిద్దరులు ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను అందుకు సిమోను అధికముగా రుణపడి క్షమింపబడినవాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చెను నీవు సరిగ్గా సమాధానం ఇచ్చితివి అని యేసు పలికెను పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సిమోనుతో ఈమెను చూచుచుంటివి కదా నేను నీ ఇంటికి వచ్చి నీవు కాళ్ళు కడుగుటకు నీళ్లు ఇయ్యలేదు కాని ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో వాణిని తుడిచినది నీవు నన్ను పెట్టుకొనలేదు నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నా తలకు నూనె అంటలేదు కాని ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవడు అని అనుకొనిరి యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక